ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం భారతదేశంలోని గుంటూరు నగరానికి సమీపంలోని ఉప్పలపాడులో ఉంది సెర్బియా మరియు ఆస్ట్రేలియా వంటి వివిధ దేశాల నుండి వలస వచ్చిన పెయింటెడ్ కొంగలు స్పాట్ బీడ్ పెలికాన్లు మరియు ఇతర పక్షులు సెప్టెంబర్ మరియు ఫిబ్రవరి నెలల మధ్య ఉప్పలపాడు పక్షుల అభయారణ్యంలోకి వస్తాయి పెయింటెడ్ కొంగ బిల్ పెలికాన్ మరియు వైట్ ఐబిస్ వంటి దాదాపు నలభై రకాల వలస పక్షులు అభయారణ్యంలో ఉన్నాయి ఇక్కడ కనిపించే ప్రధాన జాతులలో పెలికాన్లు ఉన్నాయి మరియు అందువల్ల మీరు ఈ అభయారణ్యం చుట్టూ వందలాది అందమైన జాతులు ఎగురుతూ మరియు కిచకిచలాడుతూ చూడవచ్చు ఇది శ్రావ్యత మరియు ప్రశాంతతతో నిండిన అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ జాతులన్నింటితో పాటు మీరు బ్లాక్ హెడెడ్ ఐబిస్ సాధారణ టీల్ పింటైల్ డక్ మరియు జంగిల్ క్రో జాతులను కూడా చూడవచ్చు కొన్ని చెరువులు ఉన్నందున ఈ ప్రాంతంలో అనేక రకాల చేపలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం ఖచ్చితంగా పక్షి వీక్షకులు మరియు ఫోటోగ్రాఫర్లకు పూర్తి ప్యాకేజీ డొట్ గుంటూరులోని ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం నుండి సమీప విమానాశ్రయం విజయవాడలో యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు విజయవాడ విమానాశ్రయానికి విమానంలో చేరుకోవచ్చు మరియు అక్కడ నుండి మీరు అభయారణ్యంకి క్యాబ్ను అద్దెకు తీసుకోవచ్చు మీరు ఇతర ప్రధాన నగరాలు మరియు పట్టణాల నుండి గుంటూరుకు సులభంగా రైళ్లను పొందవచ్చు గుంటూరు రైల్వే స్టేషన్కు చేరుకోగానే క్యాబ్లో ఉప్పలపాడు బర్డ్ సాంచురీకి చేరుకోవచ్చు ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు సందర్శించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇతర చూడవలసిన ప్రాంతాలు మేకోసం క్లుప్తంగా పెదకాకాని ఈ గ్రామం విజయనగర రాజు కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన కాకాని మల్లేశ్వర స్వామి దేవాలయానికి ప్రసిద్ధి దొట్ మహాచైత్య అమరావతి మహాచైత్యం దక్షిణ భారతదేశంలోని స్థలాలలో ప్రముఖమైనది దొట్ ఉండవల్లి గుహలు గుహలుకొండ ఉత్తరవాలు నుండి కత్తిరించబడి మూడు స్థాయిలను కలిగి ఉన్నాయి మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరి పట్టణం అదే పేరుతో ఇక్కడ తయారయ్యే అందమైన చీరకు పర్యాయపదంగా ఉంది దొట్ మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్